ఇప్పుడు నేను కూడా వెన్ ఐ వాజ్ ఇన్ లవ్ విత్ విత్ పర్సన్ నేను పెళ్లి చేసుకున్నాను అనుకోండి, నాకు ఎలా ఉండేది అంటే ఆల్మోస్ట్ ఒక ఫీవర్లో ఉండేది మై లవ్. అంటే ఒక ఎమోషన్ అనేది ఎంత హైకి వెళ్తుంది అంటే ఇట్ ఆల్మోస్ట్ బ్లైండ్స్ యూ ఫర్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఉదాహరణకి నేను ఫస్ట్ ఆల్మోస్ట్ నా మ్యారేజ్ మూడో రోజు ఫీల్ అయిపోయింది. మూడో రోజు ఎలా ఫీల్ అవుతుంది నాకు తను ఎప్పటి నుంచి తెలుసు, సంవత్సరాల నుంచి తెలుసు, సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉండి అన్నిసార్లు మాట్లాడి పెద్ద పెద్ద లెటర్లు రాసుకుని అన్నీ చేసిన తర్వాత మూడు రోజులు ఎట్లా ఫీల్ అవుతుంది? దానికి కారణం ఏంటంటే దూరంగా ఉన్నప్పుడు యూ పుట్ యువర్ బెస్ట్ ఫుట్, మీరు అన్ని బెస్ట్ చెప్తారు, బెస్ట్ ఈ చేస్తారు. ఎప్పుడైతే మీరు ఒకే ఇంట్లో ఉండటం మొదలెట్టారో కంటిన్యూస్గా యాక్ట్ చేయడం ఎవరి వల్ల కాదు, అంతకుముందు యాక్ట్ చేసారని కూడా కాదు, యూ టేక్ ఎక్స్ట్రా ఎఫర్ట్. అవతలి వ్యక్తిని ప్లీజ్ చేయడానికి ఒక ఎక్స్ట్రా ఎఫర్ట్ తీసుకుంటారు. ఆ ఎఫర్ట్ మూలాన అంత రోజీగా అనిపిస్తుంది, ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని అనిపిస్తుంది. యూఆర్ సీయింగ్ అదర్ ఫ్యాసెట్స్ ఆఫ్ ద పర్సనాలిటీ, అంతకుముందు మీకు తెలియని కనపడటం మొదలు పెడతాయి. ఆ మొదలు పెట్టినప్పుడు మీరు తీసుకున్న డెసిషన్ ఉన్నప్పుడు మీరు అనుకున్న పర్సనాలిటీ అక్కడ వేరు, ఇప్పుడు పర్సనాలిటీ వేరు. సో అది డైరెక్ట్గా ప్రపోర్షనల్ అయ్యి ప్రేమ తగ్గడం మొదలు పెడతారు అక్కడ.